A bright and beautiful day, you're watching Samir Says Ane Show. నా పేరు సమీర్ ఆబ్వియస్లీ అండ్ యూఆర్ వాచింగ్ దిస్ ఆన్ వే టు న్యూస్. సో ఈ పైలట్స్ అనేవి రికార్డ్ చేస్తారు జనరల్గా ఏదైనా షోస్ యూట్యూబ్లో లైవ్ అయ్యే ముందు పైలట్స్ రికార్డ్ చేసుకుని పెట్టుకుంటాం. నౌ ఎవ్రీ వన్ వేర్ వండరింగ్ సమీర్ వై ఆర్ యూ సో హ్యాపీ అని చెప్పేసి. జనరల్గా న్యూస్ రీడర్స్ అంత హ్యాపీగా ఉండరు కదా, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కానీ న్యూస్ చదివేవాళ్ళు కానీ. అక్రాస్ ద కంట్రీ చాలా గంభీరంగా ఈనాటి ముఖ్యాంశాలు అని చెప్పేసి గొంతు గంభీరంగా చేసి ఏదో కాన్స్టిపేటెడ్ పేషెంట్స్ లాగా, నా వల్ల కాదు అది. సో ఎందుకు అట్లా చేస్తారంటే అన్బయాస్డ్ అనిపించాలి అని చెప్పేసి చేస్తారు. బట్ అందరూ బయాస్డ్ అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు, క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. నా వరకు వచ్చేసి అమ్మ యంగ్ గాయ్ సూపర్ క్యూరియస్ అబౌట్ పాలిటిక్స్, అంటే పాలిటిక్స్లో ఎలాగో యంగ్ పీపుల్ లేరు కాబట్టి ఖచ్చితంగా పాలిటిక్స్ గురించి జనాలు మాట్లాడుకోవాలి, అండ్ అది కూడా అంకుల్ గళ్ళలాగా మాట్లాడితే అర్థం కాదు మన వాళ్ళకి, కాబట్టి మనం మనలాగే మాట్లాడుకోవాలి కాబట్టి ఈ షో. ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద షో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రాజ్కుంద్ర గురించి మాట్లాడుకుందాం. మీరు విన్నారు కదా, కొత్తగా నేనేం చెప్తానో వినండి జాగ్రత్తగా. నౌ శిల్పా శెట్టి వాళ్ళ హస్బెండ్ రాజ్కుంద్ర పోర్నోగ్రఫిక్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, దానికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి. నౌ ఎవ్రీ వన్ హ్యాస్ బీన్ టాకింగ్ అబౌట్ ఇట్, మీమ్ పేజెస్, మీడియా, న్యూస్ పేపర్స్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము అన్నీ. బట్ మీరు ఒక చిన్న విషయం గమనించాలి, నిన్నగాక మొన్న పెగసిస్ అనే సాఫ్ట్వేర్, సారీ స్పైవేర్, భారతదేశంలో బోల్డ్ మంది ఇంపార్టెంట్ జర్నలిస్టులు, పొలిటీషియన్సు, బ్యూరోక్రాట్స్ ఇలాంటి వాళ్ళ మీద స్పై చేసి కాల్ డేటా అది ఇది క్యాప్చర్ చేసి ఈ పరిస్థితి జరుగుతుంది, విచ్ ఇస్ అ వెరీ సీరియస్ థింగ్. నా దీని గురించి ప్రపంచంలో ఉన్న మేజర్ మీడియా సంస్థలన్నీ మాట్లాడుతున్నాయి, అనాలిసిస్ చేస్తున్నాయి, కానీ మనం ఏం మాట్లాడుతున్నాం? ఏ తెలుసా, శిల్పా శెట్టికి నిజంగానే శెట్టి హస్బెండ్ వచ్చాడంట, పాన్ ప్రొడ్యూస్. జోకులు బాగా వేస్తావే బాస్. విఆర్ కంట్రీ ఆఫ్ మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ అని చెప్పేసి మీకు అనిపించట్లా, అంటే మనం ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి రాజ్కుంద్ర గారు దేనిలో అరెస్ట్ అయ్యాడు, సారీ రాజ్కుంద్ర గారు దేనిలో అరెస్ట్ అయ్యారు, ఇదేమైంది అదేమైంది, ఇదే లొల్లి ఇదే పంచాయతీ, సొల్లు 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 ఏదో సొల్లు కబుర్లు. ఐ థింక్ నాకేమనిపిస్తుంది తెలుసా, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా రాగానే పొలిటీషియన్స్ కావాలనే ఇంకో సెలబ్రిటీనో లేకపోతే ఇంకేదేనో బయటికి తీసుకొస్తారు, సో దట్ మనం గుర్రెల్లాగా దాని గురించి మాట్లాడతాం, మీడియా సంస్థలు దాని గురించి మాట్లాడితే మన అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. డోంట్ యూ థింక్ సో? జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. మూవీ ఆన్ ద నెక్స్ట్ పీస్ ఆఫ్ న్యూస్. ఎన్ని దశాబ్దాలు కావాలి మీకు రోడ్ల మరమ్మతులకి? అసలు ప్రాణాలు పోతుంటే డ్రైనేజ్ సిస్టమ్ ఏంది, ఆ రోడ్లు ఏంది, ఈ వర్షాకాలంలో ఈ బాధలేంది అని చెప్పేసి హైకోర్టు ఆల్మోస్ట్ చివాట్లు పెట్టినంత పనిచేసింది ఎవరిని, అధికార యంత్రాంగాన్ని, అంటే ఇండైరెక్ట్గా జిహెచ్ఎంసీని అండ్ గవర్నమెంట్ని. నా హైకోర్టు ఇలాంటి పనులు, అంటే కోర్టులు ఇలాంటి పనులు ఎప్పటికప్పుడు చేయకపోతే గవర్నమెంట్లు డిసిప్లిన్ తప్పుతూ ఉంటాయి. సో ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు లాల్సలా. బట్ వే టు న్యూస్లో ఈ వార్త ప్రచురితమైనప్పుడు ఒక కమెంట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎవరు చేశారు కానీ చియర్స్ టు యూ మ్యాన్. ఏమన్నాడంటే హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో తెలుసా మీకు, ఫస్ట్ మీ చూసుకోండి మీరు, దాని తర్వాత వేరే వాళ్ళ మీద పడండి అని, విచ్ ఇస్ ఆల్సో వ్యాలిడ్ పాయింట్. కానీ హైకోర్టులో కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయని అనే దాని మీద చిన్న రీసెర్చ్ చేశాం, జాగ్రత్తగా వినండి. నా హైకోర్టులో లాస్ట్ సెన్సెస్ ప్రకారం 237,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అదే మ్యాజిక్ వామ్మో, ఓన్లీ హైకోర్టులో. అంటే అంటే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనే సామెత అక్షరాల ఇక్కడ వర్తిస్తుంది. కానీ ఎందుకు, వై ఇస్ జస్టిస్ డిలేడ్ అనే విషయం ఎవరైనా ఆలోచిస్తే, హైకోర్టులో 24 జడ్జులు మాత్రమే ఉన్నారు, 24 మంది, 200,000 కేసులు. అంటే ఒకవేళ మీరు మ్యాథ్స్ బాగా వస్తే మీరు నోట్ లెక్కలు వేసుకోవచ్చు, లేకపోతే నేను క్యాలిక్యులేటర్లో వేసి లెక్క చెప్పా, ఒక్కొక్క జడ్జు 9,875 కేసులు హ్యాండిల్ చేయాలి. 9 పిచ్చబయ్య మనిషినోడు చేస్తాడా? సో 24 జడ్జులు ఉంటే ఒక్కొక్కళ్ళు దాదాపు 10,000 కేసులు డీల్ చేసే కానీ కేసులు పెండింగ్లోంచి బయటికి రావు, జీవితకాలంలో ఇది అవ్వదు. అందుకనే 2019 మన హైకోర్టు అర్జీ పెట్టుకుంది, అయ్యా మాకు జడ్జీలు న్యాయవాదులు ఆర్ ఈ వేకెన్సీస్ అన్ని ఫిల్ చేయకపోతే మేము అసలు జస్టిస్ సర్వ్ చేసే పరిస్థితులు లేవు అని చెప్పేసి లా మినిస్టర్కి ఒక లేఖ రాసింది, అర్జీ పెట్టుకుంది. వాళ్ళు దాన్ని చూసి వదలు అని చెప్పేసి వాళ్ళు ఏదో లైట్ తీసుకున్నారు, దానికి ఏదో టర్మ్ కూడా ఉంది పక్కన పెట్టేస్తే. దాని తర్వాత మన తెలుగు తేజం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఆయన ఈ విషయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గట్టిగా పుష్ చేస్తే అప్పుడు శాంక్షన్ అయింది. జూన్ 7, జూన్ 8 శాంక్షన్ అయ్యి మనకి ఇంకొక 18 జడ్జులు వచ్చారు. ఒకవేళ ఈ 18 జడ్జులు వచ్చినా మన టోటల్ జడ్జ్ కౌంట్ 42 చేరుతుంది. అంటే 42 జడ్జులు ఉన్నప్పటికీ ఒక్కొక్క జడ్జు అప్పటికీ 5,642 కేసులు హ్యాండిల్ చేయాలి అవుతుంది భయ్య. సో బేసిక్గా ఏంటంటే మ్యాన్ పవర్ లేదు, అందుకే కేసులు పెండింగ్లో ఉన్నాయి. నా ఒకవేళ జిహెచ్ఎంసీకి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది కూడా వాళ్ళు చెప్పుకోవాలి.
లేకపోతే ఇట్లనే కంప్లైంట్లతోనే వెళ్ళిపోతుంది మొత్తం తెల్లారుతుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పీస్ ఆఫ్ న్యూస్. అద్భుతాలు అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ గవర్నమెంట్లో మాత్రం మీకు మంచి కాంటాక్ట్స్ ఉంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అద్భుతాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్నటి దాకా ఖమ్మంలో జెడ్పీ జిల్లా పరిషత్ సీఈఓగా ప్రియాంక కర్ణన్ పనిచేశారు. నా ఆవిడ బదిలీ అయింది. బట్ అంతకన్నా ముందు ఏం జరిగిందో చెప్తా. సో కొద్ది రోజుల క్రితం ఖమ్మం కలెక్టర్, దెన్ ఖమ్మం కలెక్టర్ ఆర్వి కర్ణన్ గారు కరీంనగర్ కలెక్టర్గా బదిలీ అయ్యారనమాట. ఓకే, అందరూ వీడ్కోలు చెప్పారు బికాస్ హీ వాజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ కలెక్టర్. సో ఆయన కరీంనగర్లో అపాయింట్ అయ్యారు, అయిపోయింది. నిన్న జెడ్పీ సీఈఓగా ఉన్న ప్రియాంక కర్ణన్ గారికి మళ్ళీ కరీంనగర్ సీఈఓగా అపాయింట్మెంట్ జరిగిందనమాట. ఆవిడ కూడా మూవ్ ఆన్ అయ్యారు. మీరు కనెక్షన్ చేశారా? యా, కర్ణన్ కర్ణన్ ఇంటి పేర్లు మాత్రమే కాదు, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాస్. సో జనరల్గా బయట అందరూ చచ్చిపోతూ ఉంటారు కదా, వైఫ్ ఒక చోట పని చేస్తుంటుంది, హస్బెండ్ ఇంకో చోట పని చేస్తుంటారు, అసలు వర్కింగ్ విమెన్కి ఎన్ని కష్టాలు అని చెప్పేసి. బట్ ఇక్కడ చూసారా? అండ్ లాట్ ఆఫ్ యూ మైట్ బి థింకింగ్ ఏదో అదృష్టం అని చెప్పేసి. నేను చెప్తున్నా, అదృష్టాలు అనేవి, అద్భుతాలు అనేవి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. మిగతా అన్ని క్యాలిక్యులేటెడ్ మూవ్సే. సో ఇఫ్ యూ నో ద రైట్ పీపుల్, థింగ్స్ కెన్ వర్క్అవుట్ ఫర్ యూ అని నేను చెప్పట్లే బయట టాక్. ఆల్రైట్, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఒక మీడియా సంస్థ పదే పదే ఏదైనా వార్త ప్రచురితం చేస్తుంది, చూపిస్తుంది అంటే ఆ వార్త గురించే మనం మాట్లాడుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అర్థం. అండ్ ఇంకొకసారి ఏమవుతుందంటే, నిన్నే పాలిటిక్స్కి సంబంధించి నేషనల్ కానీ స్టేట్ కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది, అండ్ ద వెరీ నెక్స్ట్ డే ఒక సెలబ్రిటీ న్యూస్ వస్తుంది. అరెస్ట్ అనో, లేకపోతే ఇంకేదనో, ఇంకేదో స్కామ్ అనో, సంథింగ్ టు డూ విత్ సెలబ్రిటీస్. సో మనం అందరం సప్పుడు చేయకుండా సెలబ్రిటీస్ గురించి మాట్లాడతామని చెప్పేసి వాళ్ళకి తెలుసు. మన అటెన్షన్ డైవర్ట్ చేసే పనులు బోలు జరుగుతూ ఉంటాయి, అందుకే నేను పట్టి పట్టి వాటి గురించి మాట్లాడుతూ ఉంటా. బికాస్ బస్ మనం ట్యాక్సులు పే చేస్తే వీళ్ళు మనని మన కోసం గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. దర్ నాట్ లీడర్స్, దర్ పాలిటీషియన్స్ వర్కింగ్ ఫర్ అస్. సో మన హక్కు ఏంటి అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, మన డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. అండ్ అసలు ఏం జరుగుతుంది మన రాజ్యంలో, ఇది మన రాజ్యం, అఫ్కోర్స్ డెమోక్రసీస్ వేర్ పీపుల్ ఆర్ ద కింగ్స్. సో డెఫినెట్లీ దీని గురించి మాట్లాడుకోవాలనే ఈ షో. అండ్ నాకు గంభీరంగా మాట్లాడి జ్ఞానం మంచి కోట్ వేసుకొని ఇలా నా వల్ల కాదు. సో ఇంత క్యాజువల్గా, ఇంత సింపుల్గా మనం ఈ షో కంటిన్యూ చేద్దాం. అండ్ మీకు ఏదైనా విషయాలు నేను కవర్ చేయలేదు అని చెప్పేసి అనిపిస్తే, ఆర్ ఇలాంటి విషయాల గురించి కూడా మాట్లాడాలి అని చెప్పేసి మీకు అనిపిస్తే, కింద డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కూడా కింద ఎక్కడ కనిపిస్తే డెఫినెట్లీ మెసేజ్ చేయండి, తప్పకుండా మాట్లాడుకుందాం. రైట్, యువర్ వాచింగ్ సమీర్ సేస్ ఆన్ వే టు న్యూస్. యూ హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ డే అహెడ్. స్టే ఆసమ్, స్టే హెల్దీ. చియర్స్.